వీడియోని చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో పేపర్ బ్యాటరీ గురించి చూద్దాం. పేపర్ బ్యాటరీ అనేది పేపర్ లాగా పలుచగా ఉంటుంది మరియు ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. దీన్ని కార్బన్ నానో ట్యూబ్స్ సిఎన్టి ఉపయోగించి తయారు చేస్తారు. ఈ సిఎన్టి కార్బన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇది కార్బన్ ట్యూబ్. దీని యొక్క డయామీటర్ నానోమీటర్స్లో ఉంటుంది, అందుకనే దీన్ని కార్బన్ నానో ట్యూబ్ అంటారు. దీన్ని పౌడర్లా తయారు చేసి అందులో వాటర్ని కలపడం ద్వారా సిఎన్టి ఇంక్ తయారవుతుంది. ఈ బ్యాటరీస్ని ప్రింటింగ్ ద్వారా తయారు చేయవచ్చు, అంతేకాకుండా చాలా విధాలుగా తయారు చేయవచ్చు. ఇందులో రెండు రకాలని ఇప్పుడు మనం చూద్దాం. సిఎన్టి ఇంక్ని పేపర్ మీద పూసి దాన్ని వేడి చేస్తారు. అలా వేడి చేయడం వల్ల అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఆవిరైపోతుంది. పేపర్లో ఉన్నటువంటి సెల్యులోజ్ తోటి ఈ సిఎన్టి గట్టిగా అంటుకుపోతుంది. ఈ సిఎన్టి పేపర్స్ని ఒక దానిని జింక్ సల్ఫేట్లో, రెండో దాన్ని కాఫర్ సల్ఫేట్లో ఉంచడం వల్ల ఇవి కాథోడ్ యానోడ్ లాగా పనిచేస్తాయి. ఈ రెంటి మధ్యలో ఎలక్ట్రోలైట్ లిక్విడ్లో ముంచినటువంటి ఫిల్టర్ పేపర్ని ఉంచడం వల్ల ఇది ఒక బ్యాటరీ లాగా పనిచేస్తుంది. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలక్ట్రోలైట్ లిక్విడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ లిక్విడ్ ఆవిరైపోయినట్టయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు రెండవ మెథడ్ని చూద్దాం. ఇందులో కూడా రెండు సిఎన్టి పేపర్స్ని తీసుకుంటారు. మధ్యలో ఒక పేపర్ని తీసుకొని ఒకవైపు లిథియం టైటానియం ఆక్సైడ్ లేయర్ని, రెండో వైపు లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ లేయర్ని ఉంచుతారు. ఇవి ఒకటి యానోడ్గా, రెండవది క్యాథోడ్గా పనిచేస్తాయి. వీటన్నింటినీ కలిపి ఉంచడం వల్ల ఇది ఒక బ్యాటరీ లేదా సూపర్ కెపాసిటర్ లాగా పనిచేస్తుంది. వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ గాడ్జెట్స్లో ఎక్కువ శాతం బ్యాటరీనే ఆక్యుపై చేస్తుంది. సో ఈ పేపర్ బ్యాటరీస్ని ఉపయోగించినట్టయితే మనకి ఆ బ్యాటరీ సైజ్ అనేది చాలా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీస్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వీటి డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి, ఈ బ్యాటరీస్ని సిఎన్టీ తోటి తయారు చేస్తారు, వాటిని స్మెల్ చూడటం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి చాలా పలుచగా ఉంటాయి కాబట్టి చిరిగిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవండి పేపర్ బ్యాటరీస్ గురించి. వీడియోపై మీ అభిప్రాయాలని, సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.